हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन इंतवरकु नालुगु पक्षालु 12 मॉड्यूल कंप्लीट चेसुकुन्ना। 12 मॉड्यूल कोर्स पूर्ति चेसी पोर्टफोलियो समर्पिंचिन तर्वात मन 13वा मॉड्यूल 14 15 मॉड्यूल लो जॉइन अवुतां। वाटिकि संबंधिंचि कोन्नि डायल कोड्स उन्नायि। ई डायल कोड्स द्वारा ए विधंगा मनं कोर्सुल्लो जॉइन अव्वालनि ई वीडियोलो पूर्तिगा तेलुसुकुंदां। मन 16వ తారీఖు నుండి 5వ పార్ట్ నైట్ అంటే మాడ్యూల్ 13 14 15 లోనికి అడుగు పెట్టబోతున్నాం। కనుక ముందుగానే ఆకు ఇప్పటివరకు పూర్తి చేసిన 12 మాడ్యూల్కి సంబంధించి వివరాలను పూర్తి చేసిన వాళ్ళు, కోర్స్ కంప్లీట్ చేసిన వారు త్వరితంగా కోర్సులో జాయిన్ అవడం కోసం ఈ వీడియో చేస్తున్నాం। కనుక ఒకసారి డైల్ కోడ్స్ ద్వారా మాడ్యూల్ లోనికి మాడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవడం మరి మాడ్యూల్ కోర్సులో జాయిన్ అయ్యే విధానాన్ని ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాను। ఒకసారి చూడండి, ఎప్పుడు వేర్ చేసిన విధంగానే మనం కోర్సెస్ లోకి వెళ్తాం। కోర్సెస్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అక్కడ కనబడుతుంది। ఇక్కడ మనం ఈ కోర్సెస్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ప్రెస్ చేసుకున్న వెంటనే సెర్చ్ బటన్ ప్రెస్ చేసుకుంటూ మనం డైల్ కోడ్స్ అనేవి మనకి ఇచ్చారు, కనుక వాటిని మనం యూజ్ చేసుకుని చక్కగా ఈ కోర్సులు అనేవి ఎన్రోల్ చేసుకోవడం మంచిది। ఈ డైల్ కోడ్స్ వల్ల ఎన్రోల్ ఈ రకంగా ఎన్రోల్ చేసుకుంటూ మనం చదవడం వల్ల మీ కోర్స్ కంప్లీషన్ కి సర్టిఫికెట్స్ రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది। చాలా మంది ఏం చేస్తున్నారంటే లింక్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది। లింక్ ద్వారా వెళ్ళినప్పుడు ఇప్పటికి అక్కడ మీరు ఆ లింక్ వెళ్తున్నప్పుడు దీక్షలోంచి వెళ్తాను అని ఒక ఆప్షన్ ఇస్తుంది। దీక్ష పోర్టల్ నుంచి వెళ్తే పర్వాలేదు, జనరల్ మామూలు లింక్ వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఏ విధమైన దీక్షలో చదువుతున్నట్లుగా కోర్స్ కంప్లీటేషన్ చూపించదు। ఒక్కొక్కసారి ఆ ఫోన్లో మీ కోర్స్ కూడా జాయిన్ అవ్వడానికి అవ్వదు। చూసారా, ఇక్కడ నేను మాడ్యూల్ 13కి సంబంధించి L6 C9 W9 ప్రెస్ చేయగానే టైప్ చేయగానే మనకి ఇక్కడ ఏపీ స్కూల్ లీడర్షిప్ కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్స్ అని 13వ మాడ్యూల్ ఓపెన్ అయింది। ఇది ఇంగ్లీష్ సంబంధించి అయితే దీన్ని మనం ఈ కోర్స్ అనేది ఇంకా మనకి ఓపెన్ అప్పుడే అవ్వదు। కారణం ఏంటంటే మనకి 16వ తారీఖు నుండి కోర్స్ స్టార్ట్ అవుతుంది, కనుక మనకి బ్యాచెస్ అవైలబుల్ ఫ్రమ్ 15th డిసెంబర్ అని కిందన మీకు చూపిస్తుంది। ఈ కోర్సు 31st డిసెంబర్ వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది విజిబుల్గా, తర్వాత మళ్ళీ ఈ కోర్స్ కనబడదు। ఈ వీడియోలో మీకు డైల్ కోడ్స్ ద్వారా ఏ విధంగా వెళ్ళాలో చూపిస్తున్నాను। అయితే ఇప్పుడు మీరు తెలుగు మాడ్యూల్ చదువుకోవాలి, తెలుగు మీడియం మాడ్యూల్ కావాలి అనుకున్న వాళ్ళు ఏమని ప్రెస్ చేసుకోవాలి, మీకు ఈ డైల్ కోడ్స్ కూడా నేను పెడతాను స్క్రీన్లోని, మీరు వాటిని కూడా చూసుకోవచ్చు। F3 S2 బిగ్గా స్మాల్ ఏదైనా ప్రెస్ చేసుకోండి, ఏదైనా టైప్ చేయండి F2 అని ప్రెస్ చేసి సెర్చ్ బటన్ ప్రెస్ చేయగానే మాడ్యూల్ 13 పాఠశాల నాయకత్వం అనేది ఓపెన్ అయ్యింది। ఇక్కడ మాడ్యూల్ 13 పాఠశాల నాయకత్వం అనేది ఓపెన్ అవుతుంది, ఈ రకంగా ఇక్కడ చూపించింది। సేమ్ దీనికి కూడా మనం అనుకున్న విధంగానే 31st డిసెంబర్ వరకు ఈ కోర్స్ అనేది ఎండ్ డేట్ అని చూపిస్తుంది। జాయిన్ అవ్వడానికి అయితే మాత్రం ఈ కోర్సు డిసెంబర్ 15 నుంచి అవైలబుల్ అని చూపిస్తుంది। 16 కానీ 15 కానీ మీకు ఈ కోర్సులు అనేవి ఓపెన్ అవుతాయి, అప్పుడు మీరు ఈ కోర్సులను ఈజీగా మీరు దీనిలోకి ఎన్రోల్ అయ్యి జాయిన్ అయ్యి మీరు కోర్సులు కంప్లీట్ చేసుకోవచ్చు। ఈ ఎందుకు అన్న ఈ విధంగా చేయాలి అంటే అప్పుడే మీకు దీక్ష పోర్టల్లో మీరు రిజిస్టర్ అవుతుంది, మీరు కోర్సులు చదివినట్టు చేసినట్టు ఒక రుజువు ఉంటుంది, సర్టిఫికెట్స్ కూడా సాఫీగా డౌన్లోడ్ అవుతాయి। ఇది మన మాడ్యూల్ 13 చేసుకునే విధానం। చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసినట్లయితే మాడ్యూల్ 14 అది ఏ విధంగా చేయాలి అనే దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం। మాడ్యూల్ 14కి సంబంధించి కోడ్స్ కూడా మీకు పెడతాను, దాన్ని మీరు యూజ్ చేసుకుంటూ మాడ్యూల్ 13కి సంబంధించి అయిపోయింది, మాడ్యూల్ 14 అనేది మనం చేస్తున్నాం, దాన్ని ఒకసారి చూద్దాం। F7 I3
जी वन अंदर प्रेस मन की गोंडी इनिशिएटिव्स इन स्कूल एजुकेशन एपी इनिशिएटिव 14वां मॉड्यूल ई विधंगा ओपन अवुतुंदी इदि इंग्लीश मीडियम की अयिते मनकु तेलुगु मीडियम कावाली अदि एं चेयालि तेलुगु मॉड्यूल कावाली टी 8 ई 5 वाई 1 अनि प्रेस चेसुकोवाली ప్రెస్ చేయగానే మాడ్యూల్ 14 పాఠశాల విద్యలో కార్యక్రమాలు అని ఈ విధంగా వచ్చింది. ఈ మాడ్యూల్ కూడా మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. అయితే తెలుగు 15వ మాడ్యూల్కి సంబంధించి ఒకసారి చూద్దాం డైల్ కోడ్స్ ఏ విధంగా ఓపెన్ అవుతున్నాయి. తెలుగు మీడియమే చూద్దాం. 15వ మాడ్యూల్కి సంబంధించి ఎన్ 5 ఎన్ 7 ఎస్ 1 మాడ్యూల్ 15 పూర్వ ప్రాథమిక విద్య ఈ రకంగా డైల్ కోడ్స్తో మీరు ఓపెన్ చేసుకున్న వెంటనే మీ యొక్క కోర్సెస్లోకి ఇవి డౌన్లోడ్ అవుతాయి. ఆ రోజు 15వ తారీఖు నుంచి మనకి ఇవి అవైలబుల్గా ఉంటాయని చూపిస్తుంది. కనుక ఈ మనం ఒక రోజు తర్వాత వీటిని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా మీ కోర్సులు సకాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు సర్టిఫికెట్స్ కూడా సాఫీగా వస్తాయి. మీ నేమ్ కూడా రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్.